ఐపీఎల్ తర్వాత భారత ఆటగాళ్లు ఫామ్లో లేరు ఏ బ్యాట్స్మెన్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడడం లేదు ఏ బౌలర్ కూడా ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు కటక్ లో జరిగిన రెండో టీ ట్వంటీ మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ తప్ప మిగతా బౌలర్లంతా చేతులు ఎత్తేసారు భూవి నాలుగు ఓవర్లలో పదమూడు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు కానీ ఇతర బౌలర్లు నిరాశపరిచారు బ్యాట్స్ కూడా ఏమాత్రం భారీ ఇన్నింగ్స్ లు ఆడలేకపోయారు ఐపీఎల్ లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్మెన్లు ముప్పై ఇరవై పరుగులు చేసుకుంటూ మరి ఏదో పరాయి దేశంలో ఆడుతున్నట్లుగా ఆడేశారు అదే సమయంలో స్పిన్ బౌలింగ్ లో స్పిన్ చేయడమే మర్చిపోయారు మన స్పిన్నర్లు చాహల్ అలాగే అక్షర్ పటేల్ వాళ్ళిద్దరికీ ఏదో విదేశాల ఆడుతున్నట్లు అనిపిస్తుంది అలాగే బౌలర్లు బ్యాట్స్మెన్లే కాదు కెప్టెన్ రిషబ్ పంత్ రెండు మ్యాచ్ల్లోనూ తన కెప్టెన్సీని సరిగ్గా ఉపయోగించుకోలేదు గత మ్యాచ్ లో యజ్వేంద్ర చాహల్ హార్దిక్ పాండ్యను బౌలింగ్ లో సరిగా ఉపయోగించుకోలేదు ఆ తర్వాత రెండో టీ ట్వంటీలో దినేష్ కార్తిక్ తో కలిసి అక్షర్ పటేల్ ను బ్యాటింగ్ కు పంపాడు ఒత్తిడిని తట్టుకోలేక అక్షర్ పటేల్ అవుట్ అయిపోయాడు ఫీల్డ్ ప్లేస్మెంట్ కూడా పంతు సరిగా సెట్ చేయలేకపోతున్నాడు పంతు చేసిన తప్పిదాలు టీమిండియాకు దెబ్బతీస్తున్నాయి ఢిల్లీ క్యాపిటల్స్ తరహాలో భారత జట్టులోను ప్రయోగాలు చేస్తున్నాడు అలాగే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడు మరి దారుణమైన పేలవ బ్యాటింగ్ తీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు దీంతో రేపు విశాఖలో జరిగే మూడో టీ ట్వంటీ కోసం రుతురాజ్ గైక్వాడ్ అలాగే అక్షర్ పటేల్ అవేస్ ఖాన్లను పక్కకు తప్పించి వీలైతే కెప్టెన్ రిషబ్ పంత్ ను కూడా తప్పించి వైస్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండెకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు అటు బ్యాటింగ్ లోని లోని తేలిపోతున్న రిషబ్ పంత్ టీమిండియాకు అవసరమా అంటున్నారు అందులోని విశాఖ పిచ్చి బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది అక్కడ కూడా ఇలాంటి బ్యాటింగ్ ను ఉపయోగిస్తే మరో ఓటమి తప్పకపోవచ్చు సిరీస్ ను కోల్పోకపోవచ్చని అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు